జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు ఇష్యూలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గారిపై సెక్షన్ టూ ట్వంటీ ఎయిట్ ఏ కింద కేసు నమోదు చేశారు పోలీసులు దానిపై ఆయన స్పందన ఏంటో ఒకసారి విందాం సార్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి మీ మీద కేసు పెట్టడం అడ్వకేట్ మీద కేసు అఫ్ కోర్స్ మీ మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి అనుకోండి ప్రజా పోరాటంలో ఇవి తప్పవు బట్ ఇప్పుడు పర్టికులర్గా ఈ కేసు విషయంలో అంటే పోక్సో చట్టంలో అమ్మాయి మైనర్ అయినప్పుడు ఫొటోస్ చూపించద్దు అని గైడ్ లైన్స్ ఉంది సుప్రీంకోర్టు నుంచి దాన్ని అతిక్రమించి మీరు మీడియాలో చూపించారు అని చెప్పేసి ఇప్పుడు మీ మీద కేసు సో అర్ధసత్యాలు అసత్యాలు అవగాహన రాహిత్యం అన్నీ వెరిసి నా మీద కేసు పెట్టడానికి కొంతమందిని ప్రేరేపించింది సో చట్టాన్ని అవాయిడ్ చేసేటటువంటి ఒక సిటిజన్గా లా అవాయిడింగ్ సిటిజన్గా తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాను పోలీసు వాళ్ళు పిలిస్తే వెళ్తాను సమాధానం ఇస్తాను గౌరవ న్యాయస్థానం ముందు నేను నిర్దోషిగా బయటకు వస్తాను ఓకే సెక్షన్ ఫోర్ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీస్ సర్వ్ చేశారని అంటున్నారు నిజమా సార్ లేదు ఇప్పటివరకు నేను ఎవరు పోలీస్ అధికారులు సంప్రదించలేదు ఓకే నాకు ఎలాంటి నోటీస్ సర్వ్ కాలేదు ఇప్పుడు దీని మీద ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగి ఉన్నారా ఎవరన్నా మిమ్మల్ని అంటే ఎందుకు మీరు అలా చూపించాల్సి వచ్చింది మీడియాలో ఏం లేదు ఇప్పుడు నాకు చట్టం తెలిసి కాబట్టి నన్ను అడగాలంటే వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది మిమ్మల్ని పిలిచి అడిగినట్టు నన్ను పోలీస్ స్టేషన్ పిలిచి కూర్చోబెట్టి అడగలేరు కదా నిరూపమ్మ గారు సో నేను చట్టాన్ని గౌరవించేటువంటి నేను కూడా పిలిస్తే వస్తానండి ధన్యవాదాలు మీకు తెలుసు కదా మరి తప్పు చేశారు నన్ను నేనేం తప్పు చేశానని అని పిలు అంటే ఆ అమ్మాయి ఫొటోస్ మీరు మీడియాలో చూపించారు పెద్ద పెద్ద ఫోర్ సైజ్ పేపర్లు ప్రింట్ చేసి మరీ చూపించారు అని అంటున్నారు బహుశా మీరు చూడనట్టున్నారు బహుశా నా ప్రెస్ మీట్ ని ఫాలో కానిట్టున్నారు అందుకని అవగాహన లేని వాళ్ళు సగన్ సగం తెలిసిన వాళ్ళు సగం సగం చూసిన వాళ్ళు మాట్లాడిన మాట్లాడిన నేను ఒకటి అనలేదు నేను ఎక్కడా ప్రెస్ మీట్ లో అమ్మాయి ఫోటో కానీ అమ్మాయి వీడియో కానీ అమ్మాయి పేరు కానీ అమ్మాయి ఊరు కానీ నేను ప్రస్తావించలేదు ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఫోటోలో మీరు చూపించిన దాంట్లో ఆ అమ్మాయి కొంత మేరకు కనిపిస్తోంది నిరుపమ గారు మీకు తెలవాల్సింది ఏంటంటే నేను ప్రపంచానికి అమ్మాయి గురించి మాట్లాడే కంటే ముందే సాయంత్రం అన్ని టీవీ ఛానళ్ళల్లో అమ్మాయి ఏ కారు ఎక్కింది ఏ కారు దిగింది ఎంతసేపు ఉన్నది ఎవరితో పోయింది ఎటు పోయింది అమ్మాయిని ఎంతమంది చేంజ్ చేసినారు ఎంతమంది ఫాలో అయినారు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం టీవీ ఛానళ్లలో చూపెట్టిండ్రు నా మీద టూ ట్వంటీ ఎయిట్ఏ కేసు అయ్యేది ఉంటే నాకంటే ముందు ఇంకా చాలా మంది పోవాలి కదా ఐఎమ్ ద లాస్ట్ వన్ హాజ్ టు గో నాకంటే ముందు ప్రముఖ దినపత్రికలు ప్రముఖ టీవీ ఛానళ్ళు అనేక మంది యాంకర్ మిత్రులు చాలా మంది రావాల్సి ఉంటది నాతో పాటు కదా వన్ సిటీ ద టీవీ స్క్రీన్ థింగ్స్ వాళ్ళు చూసారు సేమ్ అవే ఫోటోస్ అసలు ఏం చూపించలేదండి నేను అమ్మాయి గురించి ఏం చూపెట్లే అమ్మాయి గురించి ఏం మాట్లాడలేదు మీరు చూపించిన ఫొటోస్లో ఏవైతే మీడియాలో సర్క్యులేట్ అయ్యాయో లేకపోతే ఛానల్స్ లో చూసామో అందులో అమ్మాయి కొంతమేరకు కనిపిస్తోంది అదే పిక్ మీరు కూడా చూపించారు అంటున్నాను నేను పొరపాటు అది నేను చూపించిన దాంట్లో అమ్మాయి ఎక్కడ కనబడట్లేదు అమ్మాయి కాళ్ళు ఫుడ్ ఏరియా మాత్రమే కనబడతా ఉంది కొంత పార్ట్ అంటున్నాను ఫుట్ ఏరియా తప్ప మనిషి శరీరం కానీ మనిషి ముఖం కానీ మనిషిని గుర్తుపట్టే రీతిలో కానీ నేను ఎక్కడ కూడా ఏం చూపించలేదు నాకు తెలుసు చట్టం తెలుసు కాబట్టి చూపించాల్సి వచ్చింది అనేది ఒక నడుస్తుంది చూపించలేదు అంటే చూపించిరంటే వాటి గురించి నేను అదే చెప్తాను నాకు తెలుసు అమ్మాయి ముఖం కనబడకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకునే నేను చూపించాను అసలు అవి కూడా ఎందుకు చూపించారు అని అందులో ఎమ్మెల్యే కొడుకు లేడని డీసీపీ అన్నట్టు ఆయన ఒక ఆయన తొందరపడి ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినాడు ఒక మాట ఆ ఎమ్మెల్యే కొడుకు కొడుకులేరు ఎంఐఎంఏ పార్టీకి సంబంధం లేదు ఇంకెవరికో సంబంధం లేదు ఇంకెవరికో సంబంధం లేదని ఆయన స్పీచ్లు ఇచ్చాడు డీసీపీ అందుకని సంబంధం ఉంది సార్ ఇగో ఇది ఫోటో అని చెప్పి చూపించాను తప్ప నేను అమ్మాయిని డిమోరలైజ్ చేయాలను ఇంకెవరినో డిమోరలైజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు సో ఇప్పుడు ఆయన చేసింది కరెక్ట్ కాదు వాళ్ళు ప్రెస్ మీట్లు ఏదైతే చెప్పారో రాంగ్ అని చెప్పేదాని కోసం మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది సంఘటన జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు రోజు సాయంత్రం కంప్లైంట్ ఇచ్చింది ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు రోజు లేట్ నైట్ దాని మీద ఎఫ్ఐఆర్ చేయలేదు ముప్పై అంటున్నారు సార్ ముప్పైనాడు ఇస్తే ముప్పై నాడు రాత్రి రిజిస్టర్ అయింది ఇవన్నీ కూడా తప్పు పోలీసు వాళ్ళు ఈ కేసు లోపల ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అమ్మాయికి న్యాయం జరగలేదు గందరగోళం చేసినారు పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉండడం కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాల పిల్లలు ఉండడం వల్ల ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం మొదటి నుంచి పోలీసు వాళ్ళు అనేది నా ఆరోపణ ఓకే ఇప్పుడు మరి మీరు చేసిన ఆందోళన వల్ల కావచ్చు లేకపోతే మీరు చేసినటువంటి ప్రెస్ మీట్ల వల్ల ఇక గందరగోళంకి ఏమన్నా తెరపడే అవకాశం ఉందంటారా సో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి ఇంపార్షియల్గా జరగాలి అమ్మాయికి న్యాయం జరగాలి ఇంతకుమించి నాకు దీంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు కానీ దురుద్దేశాలు కానీ దురాలోచన దుర్మార్గ ఆలోచన అంతకంటే లేదు రైట్ ఇందులో ఇంకొక వెర్షన్ వినిపిస్తోంది సార్ ఇప్పుడు ఇది కూడా మీరు మళ్ళీ నిరుపమా నువ్వే అంటున్నావు అని నన్ను ఇది వేరే వాళ్ళు మాట్లాడుతున్న వాటి గురించి నేను మీతో చెప్తున్నాను అడుగుతున్నాను క్వశ్చన్ ఏంటంటే ఇది ఇందులో ఎంఐఎం పార్టీ రాబోయే రోజుల్లో ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది కదా ఆరోపణలు నడుస్తున్నాయి ఎంఐఎం పార్టీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయబోతోంది ముందుకు పోబోతోంది సో వాళ్ళని వదిలితే వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని టీఆర్ఎస్ వాళ్లకు కావాలని రఘునందన్ గారు అనే అస్త్రాన్ని వాళ్ళే వాళ్లే వాడారు బీజేపీ నుంచి తీసుకొని టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి వినిపిస్తుంది ఇది ఎల్కేజీ యూకేజీలు మాట్లాడుకుంటే బాగుంటుంది రాజకీయాల మీద అవగాహన ఉన్న లేదని మాట్లాడుకుంటే అది వారు విఘ్నతగా వదిలేస్తాను ఎందుకంటే అంత సిల్లీగా ఉన్నది ఒక రాజకీయ పార్టీ ఎవరితోటైనా కలిసి ముందుకు పోవాలన్నా ఎవరితోటన్నా విడిపోవాలన్నా ఎవరితోటన్నా ఎన్నికల సీట్లు పంపిణీ చేసుకోవాలన్నా ఈ సంఘటనకి దానికి ఏం పొత్తు ఉంటుంది ఏం పొంతన ఉంటుంది నీరుపమ్మ గారు మీకు ఇంకొక మాట చెప్తాను నేను ఎంఐఎం పార్టీ నాకున్న అవగాహన మేరకు ఇప్పటి వరకు ఈ దేశంలో ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టయితే నేను చూడలేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో

మా పార్టీ గైడ్ లైన్స్ మేరకు మా అధ్యక్షుని ఆదేశాల మేరకు పనిచేస్తాను తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ డీవియేషన్ నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్లు వెస్టెడ్ ఇంట్రెస్ట్లో ఏమి ఉండవు రైట్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు టూ ట్వంటీ ఎయిట్ ఏ కింద ఎవరు మీ మీద అంత కక్ష మీ మీద కేసు పెట్టించింది ఎవరు వెనకాల ఎవరు వెనకాలనుకుంటున్నారు సో కంప్లైంట్ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఫ్యామిలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడతో ముందుకు పోతా ఉంది ఫలితాలని వాళ్ళే అనుభవిస్తారు దాంట్లో ఎంతకంటే పెద్ద మాట్లాడాల్సింది కానీ దాని గురించి ఆలోచించాల్సింది కానీ ఏం లేదు అసలు సరే ఇప్పుడు ఈ కేసుని ఎట్లా తల్లి నేను నేను ఒక వకీల్ని అందులో పోలీసు వాళ్ళు నిజమని విశ్వసిస్తే పోలీసు వాళ్ళకి తగిన సాక్ష్యాలు ఆధారాలు దొరికితే అప్పుడు వాళ్ళు నాకు నోటీస్ ఇస్తారా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో చూస్తాను చట్ట ప్రకారం కేసుని ఎదుర్కొంటాను లా అబార్డింగ్ సిటిజన్ గా వాళ్ళు పిలిస్తే పోతాను నోటీస్ ఇస్తే రిప్లై ఇస్తాను అరెస్ట్ చేస్తే కోర్టుకు బెయిల్ తెచ్చుకుంటా దాంట్లో ఏమి ఉంటుంది కొత్తగా అంటారు తెలంగాణ ఉద్యమంలోకి ఇప్పటిదాకా వంద వంద సార్లు పోలీసులు కోసులు కోట్లాటలు కోర్టులు చూసిన వానికి ఇది పదిహేడుకి పదకొండేది అయితే తప్పితే ఏముంటుంది తల్లి అందులో ఏమైతే చెప్పు దాంట్లో అసలు మానవంగం చేసిరని ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళని అరెస్ట్ చేయరా అంటే ఆయన ఎట్లా అరెస్ట్ చేయమంటాడు అట్లా అరెస్ట్ చేయమంటాడు నా మీద కేసులు విట్టుడైంది సమాజం ఎట్లా ఎట్లా మాట్లాడుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలు ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మీరు రఘునందన్ రావు తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నాడు దానికి మీరు నిజంగా మీకు అందరికీ అమ్మాయి మీద ప్రేమ ఉంటే బాధితురాలకి న్యాయం జరగాలని కోరుకుంటే ముందా తప్పు చేసిన అరెస్ట్ చేయమని కూడా చేయండి రఘునందన్ రావు మీద కేసు కేసు అయిపోయింది అయినా కీల మధ్యాహ్నం పోయి రఘునందన్ రావు ఇంటి మీద దాడికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంటుంది దాడికి కూడా ప్రయత్నం ఇదేం ఆలోచన ఇవేం పిచ్చి లెక్కలు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఉండు ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం లేకపోతే లేదు దానికి ఏముంటుంది పంచాయతీ రాజకీయాలని అన్నిటికీ రాజకీయాలతో ముడిపెట్టదు అక్కడ ఒక అమ్మాయి జీవితం ఉంది జీవితంగా చూడండి అంతే ఎవరు దాడికి ప్రయత్నం చేశారు ఎవరున్నారు పిల్లలు వెళ్ళినారని చెప్పి ఇందాక అక్కడ నుంచి మా నేను ఉండే లొకాలిటీకి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు సార్ చాలా మంది జమ అవుతున్నారు గేట్ దగ్గర ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పుకోండి దానికి నేనేం చేస్తా అని చెప్పండి అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు నాకేముంటుంది నిరూపం గారు నా మీద దాడి చేయిస్తారా పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఇన్ఫర్మేషన్ ఉందని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారా వాళ్ళు ఇష్టం అది భవిష్యత్ రాజకీయాలకి ఇది ఒక సంకేతం ఈ కేసు అనేది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మూడు కలిసి పోటీ చేస్తాయా కాంగ్రెస్ ఎంఐఎం రెండే కలిసి పోటీ చేస్తాయా లేదా ముగ్గురు ఎన్నికల కంటే ముందు విడివిడిగా పోటీ చేసి ఎన్నికలైపోయినాక జాయింట్ మీటింగ్ పెట్టుకుంటారా అది వాళ్ళకి అర్థమవుతుంది ప్రజలు చూస్తూ ఉన్నారు నేను అడిగిన దాంట్లో తప్పు ఉంటే చెప్పండి నిరూపమ గారు అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిండో అఘాయిత్యం చేసిండో రేప్ చేసిండో ఆ దుర్మార్గుడు ఎవరైనా సరే అరెస్ట్ చేయండి నేను అడుగుతున్నా నేను దాంట్లో తప్పేముంది మీరు చెప్పు అరెస్ట్ చేయాలా వద్దా రేపు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా ఒక ఎమ్మెల్యే కొడుకు అయితే అరెస్ట్ చేయొద్దని ఎక్కడ ఉంది అయిన ఎన్పి నెలకొల్లు చేయండి మరి నేను అదే అడిగితే మీరు నా మీద కేసులు మీరు ఎవరి పక్షాన ఉంటున్నారు బాధితురాల పక్షాన ఉంటారా నిందితుల పక్షాన ఉంటారా ఇప్పుడు చాలా కేసులు అయ్యాయి మన తెలంగాణ కావచ్చు ఆంధ్ర కంబైండ్ ఆంధ్రాలో కావచ్చు అనేక కేసులు జరిగాయి అనేక రేపులు జరిగాయి అనేక అఘాయిత్యాలు జరిగాయి ఆడపిల్లల మీద ఎప్పుడు స్పందించినటువంటి రఘునందన్ రావు గారు ఇంత ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనేది కూడా ఒకరు వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు ఈసారి ఎందుకు ఇంతగా సమాజానికి నష్టం చేసే ప్రతి కేసులో నేను రియాక్ట్ అవుతాను అదంతే ఈరోజు ఎందుకు జరిగిందంటే మీరు ఈరోజు పచ్చకా మేరతో చూస్తున్నారు కాబట్టి వీళ్ళని కనబడుతున్నాను నేను మీకు దాకా మీ కామెరలు లేవు కాబట్టి మంచి కనపడే ఇలా కామెరులు వచ్చినాయి కాబట్టి పచ్చగా కనపడుతున్నాను నేను దానికి నేనేం చేస్తాను నిరూపణ గారు సమాజంలో ఎప్పుడు అన్యాయం జరిగినా ఎక్కడ బలహీన వర్గాలు ఉన్నా ఎక్కడ అమాయకుల గొంతు వినిపిస్తలేదనుకున్నా పేద ప్రజల పక్షాన బలహీన వర్గాల పక్షాన గొంతు లేనటువంటి వాళ్ళ పక్షాన ఆడపిల్లల పక్షాన నన్ను గెలిపించిందే దానికోసం కదా నా ట్యాగులైన కది కదా ప్రశ్నించే గొంతుకు రగన్న కదా దానికోసమే నిలబడుతున్నాం మా దుబ్బాక ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు పో గరీ పో వాళ్ళ తరఫున నిలబడరా కొట్లాడరా పోయి నీ వెనకాల మేము ఉంటామని మా దుబ్బాక ప్రజలు నాకు ఆశ్వాసన ఇచ్చారు వాళ్ళ శ్వాస నిశ్వాసలే నా ఉచ్సాలుగా తీసుకొని నేను పోతా ఉన్నా ఓకే అంటే గతంలో ఇంతగా ప్రెస్ మీట్లు పెట్టి ఫోటోలు పెట్టి చూపించి అరెస్ట్ చేస్తారా చేయిరా మీరు అని చెప్పి ఇంతగా క్వశ్చన్ చేయలేదు అని అడుగుతున్నారు అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు కాబట్టి టీవీలలో కనబడలేదు నిరూపం గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి దానికి ఒక పంచాయతీ వచ్చి పడ్డది అట్లా ఎందుకు ఎప్పుడూ ప్రెస్ వాళ్ళు మీతోటే ఉన్నారు ఎప్పుడు ప్రెస్ వాళ్ళు మీరు ఏం చేసినా చూపిస్తూనే ఉంటారు రఘునందన్ రావు ప్రశ్నించే కొంత మీడియా ఫ్రెండ్లీ ఉంటాడు పోలీస్ ఫ్రెండ్లీ ఉంటాడు ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరికి కష్టం ఉన్నా సాయం చేస్తారు కాబట్టి ఉంటారు తప్పేం లేదు నా ఐడెంటిటీ పెద్ద మీరు ఆలోచించాల్సిందేం లేదు నేను ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఏ ప్రశ్నించే గొంతుగానే నన్ను ప్రజలు గుర్తిస్తారు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు తెలుగు మాట్లాడేటోళ్ళు ఎక్కడ ఉన్నా కానీ రఘునందన్ రావును గుర్తిస్తారు అది మీ అందరి పెద్దల ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు మా అమ్మ నాన్న ఆశీస్సుల వల్ల నేను అంత ఎదిగిన అని నేను అనుకుంటాను రైట్ ఇప్పుడు వీళ్ళకి అంటే ఇందులో బాగా డబ్బున్న వాళ్ళు ధనవంతులు లేకపోతే విపరీతంగా ఒక లెవెల్లో ఉన్న పిల్లలు కాబట్టే మీరు ఇన్వాల్వ్ అయ్యారు లేకపోతే నార్మల్గా సామాన్య వ్యక్తులకి జరిగితే మీరు ఇన్వాల్వ్ గారు అని అంటున్నారు దానికి ఏమంటారు ఇప్పుడు చాలా సోట్లు వస్తుంది సామాన్య పిల్లల పక్షాన్ని నేను ఒక చేసిన పేదవాళ్ళ పక్షాన్ని ఉంటాను మా దుభాక్యం కోటేశ్వర్లు అడ్డా కాదు నేను ఇప్పుడు కొట్లానే గరీబో వాళ్ళ పక్షాన్నే ఉంటాను నేను పేద ప్రజల పక్షాన్నే ఉంటాను పేద ప్రజలకు అన్యాయం జరిగిందంటే అక్కడ ఉండేందుకు ప్రయత్నం చేస్తాను అన్నిసార్లు నేను రీచ్ కాకపోవచ్చు ఈ కేసులో కొంచెం పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి నా పేరు ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది చేస్తేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అసలు ఎందుకు ఒక నార్మల్ కేసుని ఒక రేప్ కేసు నార్మల్ ఒక మైనర్ అమ్మాయికి జరిగిన కేసుని పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ ఇది నార్మల్ కేసు కాదు తల్లి మీకు అందరికీ తెలవాల్సింది ఏంటంటే నాకున్న సమాచారం మేరకు అమ్మాయి భారత పౌర పౌరురాలు కాదు విదేశీ అమ్మాయి ఉన్నట్టున్నది ఇంకా మీరు అది ఇంకా డీప్గా పోతే ఒక విదేశీ అమ్మాయి చదువు కోసం భారతదేశంలోకి వచ్చి ఉంటుంటే పేరెంట్స్ తోటి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే విదేశాలలో మన ప్రతిష్ట ఏమవుతుంది భాగ్యనగరం ప్రతిష్ట ఏమవుతుంది తెలంగాణ పోలీసులో ప్రతిష్ట ఏమవుతుంది ఇవన్నీ కదా మీరు ఆలోచించాల్సింది నన్నేదో దోషి నిలిచబెట్టి ప్రశ్నలు అడుగుతున్నారు కదా అడగాల్సింది పోలీసు వాళ్ళని కదా ఎందుకు ఒక విదేశీ అమ్మాయి పట్ల అసలు బేసిక్ ప్రశ్న ఎక్కడ మనం ప్రారంభించాలంటే పోలీసు వాళ్ళు కొత్త కథ చెప్తున్నారు స్కూల్ పిల్లలకి పబ్బుకి రాయికి ఇచ్చిరు స్కూల్ పిల్లలు పబ్బుకి ఎందుకు వెళ్తారని స్కూల్ కాలేజ్ సరే ప్లస్ టూ అనేది కాలేజ్ ప్లస్ టూ అంటే అంత మైనర్లే ఉంటారు కదా మైనర్లు ఫ్రెషర్స్ పార్టీ చేసుకున్నా ఫేర్వెల్ పార్టీ చేసుకున్నా పబ్బులు ఏం అవసరం ఉంటదండి మైనర్ పిల్లలకి ఒక మైనర్ కాలేజీకి స్టూడెంట్స్ అందరు కలిసి దావా చేసుకుందాం అనుకుంటే ఆడ ఏడాకోవాలి తాక్ష కింద కూర్చొని కళ్ళ తాగుతలేని కళ్ళాగుతలేని అంటే జనమే వండి అమ్ముతాడు మీరు పబ్బుకి ఎందుకు పోయారు అసలు కాలేజీకి ఎందుకు ఇస్తారు పబ్బు మైనర్ పిల్లలకి పబ్ ఎట్లు ఇస్తారు వంద హోటల్ ఉన్నాయి కదా దానికి తాజ్ దగ్గర నుంచి మొదలుకుంటే చాలా హోటళ్ళు ఉన్నాయి కదా గ్రీన్ పార్కులు ఆవాసాలు ఇట్లా చాలా హోటల్ ఉన్నాయి కదా భోజనం తినడానికి హోటల్ ఉంటాయి కానీ పబ్బుకు నేను భోజనం చేస్తే పోయినాన్ని ముచ్చటం నిరూపం గారు థర్డ్ షెడ్ కింద కూర్చుని కల్ దాకా లేదు లేదు అప్పుడప్పుడు నీళ్ళు అని చెప్పినట్టున్నది మేము చూడ అంటే ఏదో మ్యూజిక్ వినుకుంటూ డాన్స్ చేస్తూ అట్లా చేస్తే దానికి రెస్టారెంట్ అవసరం ఉండదు కదా దానికి రెస్టారెంట్లు కూడా ఉంటాయి కదా రెస్టారెంట్స్ లో అట్లా రెస్టారెంట్స్ లో చేయిస్తారు వందల మంది కలిసి ఒక రెస్టారెంట్ ని బుక్ చేసుకుంటే మొత్తం మీకే వస్తది కదా నూట ఎనభై మంది ఎనభై యాభై మంది అవునబాబు ప్రతి హోటల్లో పెద్ద పెద్ద పెద్దాయి కదా మీకు హాల్స్ ఉంటాయి కదా ఫంక్షన్ హాల్స్ హాల్ ఫంక్షన్ చిన్న చిన్న మీటింగ్స్ వేసుకోవడానికి అవి చేసుకు చిన్న హాల్స్ ఉంటాయి కదా టూ హండ్రెడ్ కెపాసిటీ ఉన్న హాల్స్ చిన్న బర్త్డే పార్టీలు చేసుకోవడానికి దానికి ఉంటాయి కదా ప్రతి హోటల్లో బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి కదా ఆ బ్యాంక్వెట్ హాల్స్లో వాళ్ళు చేసుకోవచ్చు కదా ఓకే నిజంగా మీకు మీరు ఒకటి ఆలోచించుర్రి ప్లస్ టూ మైనర్ పిల్లలు ఫేర్వెల్ పార్టీ లేదా ఫ్రెషర్స్ పార్టీ మీకు పబ్ ఎందుకు ఎందుకు ఇస్తుంది పబ్ యాజమాన్యం వాళ్ళకి మీరు భోజనం అమ్ముకుంటుంది లేరు కదా మీరు మంద అమ్ముకుంటుంది కదా మీరు పెట్టుకున్న పబ్బు ఇదేం పద్ధతి అసలు ఇక్కడ అన్ని ఇంటర్ప్రిటేషన్లు తప్పే ఆ పార్టీ బుక్ అయింది వేరే ఉద్దేశానికి పార్టీ బుక్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు నడిచిన పార్టీ వేరు నడిచిన తతంగం వేరు ఇందులో అన్ని మిస్టేక్సే ఉన్నాయి ఒక అబద్ధాన్ని అప్పిపుచ్చడానికి పోలీసు వాళ్ళు వంద తప్పులు చేయాల్సి వస్తుంది ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఈ పరిస్థితే ఉండకపోతుంది అనేది నా ఆరోపణ అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ ఇందులో మీరు చాలా ఆరోపణలు చేశారు ఇప్పుడు అసలు ఇది వేరే ఉద్దేశంతో ఎందుకు పార్టీ బుక్ చేశారు ఎవరు బుక్ చేశారు ఎవరి కోసం బుక్ చేశారు ఎవరు వెళ్ళారు అసలు నేను డేవన్నే చెప్పిన ప్రెస్ మీట్లో ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు బుక్ చేసుకున్నారు అది ఇది ఇట్ ఈస్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ సాక్ష్యం ఏది ఎవిడెన్స్ ఏది వీడియో అంటే ఇస్తా కావచ్చు సందర్భం వస్తే ఇప్పటికిప్పుడు ఇవ్వకపోలేకపోవచ్చు మీకు సందర్భాన్ని బట్టి ఇస్తాము అన్నీ వస్తాయి బయటికి రేపు కోర్టుకు పోయిన తర్వాత అన్నీ వస్తాయి యా మీ దగ్గర ఇంకా చాలా ఎవిడెన్స్లు ఉన్నాయని కూడా అంటున్నారు మీరు నేను విన్నాను ఇంకా ఇప్పుడు బయటికి రాని ఎవిడెన్స్ల కంటే ఇంకా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి మరి ఎప్పుడు వాటిని బయటికి ఇస్తారు

దిశ ఎన్కౌంటర్ జరిగిన రోజే నేను చెప్పినాను ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ద పోలీస్ వాళ్ళ మీద త్రీ నాట్ టూ కింద కేసులు నమోదు అవుతాయి నేను దిశ ఎన్కౌంటర్ జరిగిన రోజు టీవీ ఛానళ్ళల్లో చెప్పిన మీరు కావాలంటే రివైండ్ చేసుకొని చూసుకోండి ఇలా అదే అవుతుంది కదా త్రీ నాట్ టూ రిజిస్టర్ చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళ మీద విచారణ జరుగుతుంది కదా సో నాకు కొంచెం ఫోర్కాస్ట్ ఉంది కొంచెం అవగాహన ఉంది చట్టం తెలిసిన చెప్తా ఉన్నాను అట్లా సో ఇప్పుడు ఖచ్చితంగా అని అనుకుంటున్నాను సీబీఐకి వెళ్ళకపోతే కనీసం అట్లీస్ట్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేతనని న్యాయ విచారణ జరిపితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం వస్తాయనే ఆశారు నా దగ్గర ఉన్న సమాచారం నేను ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇన్ఫార్మర్లు మాకు సమాచారం ఇచ్చారు అని పోలీసు వాళ్ళు చెప్తారు ఏ ఇన్ఫార్మర్ ఇచ్చిండే ఎవరు అనేది చెప్పారు సమాచార సేకరణలో జర్నలిస్ట్ కూడా చాలా మందిని కలుస్తూ ఉంటారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సాయంత్రం ప్రభుత్వం కూలిపోతుంది అని రాస్తారు ఎవరు అడిగితే చెప్తారా మీరు అట్లా చెప్పారు మీరు ఎవరి సోర్స్ వాళ్ళకి ఉంటుంది ఐ కెనాట్ డిస్క్లోజ్ సోర్స్ అంటే పోలీసుల కంటే పవర్ఫుల్లా రఘునందన్ గారి ఉన్నటువంటి ఇన్ఫార్మర్స్ కావచ్చు లేకపోతే ఆయనకున్నటువంటి వీడియోలు పోలీసుల దగ్గర లేవని మీరు ఎందుకు అనుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళకి పోస్టింగ్ ఇంపించింది ఎంఐఎం వాళ్ళు కాబట్టి ఆ పోస్టింగ్కి రుణపడి ఆ వీడియోలు వాళ్ళు బయట పెట్టలేదు నేను బయట పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చిన దానికి భాగ్యనగరంలో దురదృష్టం ఏంటంటే అటు హైదరాబాద్ కమిషనర్ అయినా ఇటు సైబరాబాద్ కమిషనర్ అయినా ఎంఐఎం పెద్దల కనుసన్నలలోనే ఆ పోస్టింగ్లు జరుగుతాయి ఇది నేను సూటిగా చేస్తున్నటువంటి ఆరోపణ ఆ కమిషనర్గా వస్తున్నటువంటి వాళ్ళు ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడ పోస్టులు పొందిన వాళ్ళు ఎంఐఎంకు వ్యతిరేకంగా కేసులు చేయగలుగుతారా నిరూపమ గారు అది పంచాయతీ అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది మరి ఇప్పుడు చెప్పండి ఒకసారి నిష్పక్షపాతంగా ఒక అమాయకురాలు ఆడపిల్లకి జరిగిన అన్యాయం పట్ల నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి ఇంతకు మించి నాకు ఎలాంటి రాజకీయాలు వద్దు ఓకే తర్వాత దీని గురించి మాట్లాడరు మీరు ఎందుకు మాట్లాడతాను చెప్పారు మీరు న్యాయం చేస్తే చేయాల్సిన పని పోలీసు వాళ్ళు చేస్తే నేను ఎందుకు మాట్లాడతాను నిరూపమ్ గారు మీరు చేయాల్సిన పని మీరు చేస్తలేరు అన్నప్పుడే నేను మాట్లాడాల్సి వస్తుంది మీరు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను ఎందుకు మాట్లాడతాను ఓకే ఆ పబ్లో ఇంకొక విషయం కూడా చెప్తున్నారండి కొంతమంది వేరే ఆడపిల్లలు కొంతమందిని కూడా వీళ్ళు టీజ్ అయిపోతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు అసలు సీసీటీవీ ఫుటేజ్ ఏదని అడుగుతున్నా ఇన్ని రోజులైంది కదా పబ్ సీసీటీవీ ఫుటేజ్ ఏది పబ్ ఎంట్రన్స్లో ఉన్న ఫుటేజ్ ఏది పబ్లిక్ ఎవరు పంపించారు మైనర్ల నిల్చొని పంపించిన మంత్రి ఎవరు ఇవన్నీ చాలా విషయాలు రావాలి బయట ఫుటేజ్ మొత్తం పోలీసులకు ఇచ్చామని చెప్పి పబ్బు వాడు చెప్తున్నారు నేను డైరెక్ట్గా మాట్లాడాను వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేస్తాను సంతోషం కదా మరి పోలీసులు దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలి కదా నేను అడుగుతుంది నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరిపించండి కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఆ కుటుంబానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని థ్రెట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు బాధ్యత పోలీసు వాళ్ళది అది అలా అలా ఉండే అవకాశం ఉంటాయి ఉంటాయి రాజకీయ నాయకుల కుటుంబాలకు సంబంధించిన పిల్లల మీద కేసులు అవుతున్నప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది పోలీస్ ప్రెషర్ ఉంటుంది అమ్మాయిని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర డీజీపీ ఆ పని వాళ్ళు చేయాలి వాళ్ళతో మాట్లాడారా అండి వారు ఎవరు కూడా నాకు తెలియదు తెలియదు మీద చూడడం తప్ప నేను ఎవరిని ఎక్కడ చూడలేదు ఓకే ఓకే నేను నేను అడుగుతుంది అదే ఎక్కడ చూడలేదు అవసరమైతే వాళ్ళ లోకాలతో చేస్తాను బాధపడతాను తప్పకుండా చేస్తాను ఓకే సో ఎట్లైనా న్యాయం జరగాలి అనేది మాత్రం గట్టిగా పట్టుబట్టారు అంతే మీరు నేను ఆకాంక్ష జరిగే వరకు వదలకుండా జరుగుతుందా జరగదు అనేది కాలం నిర్ణయిస్తుంది జరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకే జరిగే వరకు వదలకుండా పోరాడతారు ఈ కేసులో కొట్లాడుతుంది ఎంత కాలమైనా అయినా ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా నో కాంప్రమైజ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏమైతుంది ఏం ప్రాబ్లమ్ వస్తుంది ఇప్పుడు కేసు పెట్టినట్టు ఏమైంది కేసు మీద దాడికి పాల్పడిన ఏమైతే రెండు అద్దాలు వెళ్ళిపోతాయి కేసు పెడితే రెండు రోజులు జైలుకుపోతాం ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారు చెప్పు ఏం చేస్తారు న్యాయం నా దిక్కుంది ధర్మం నా దిక్కుంది ప్రజలు నా దిక్కు మనసుకు పూర్తిగా కోరుకుంటున్నారు రఘునందన్ చేసింది కరెక్ట్ అని మీరు ఏ ఊరికో అడిగినా చెప్తారు రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్ప కామన్ మ్యాన్ అంతా బిడ్డను చేసింది కరెక్ట్ అని చెప్తున్నారు నేను గజల కోసమే కొట్లాడతాను పేద ప్రజల కోసమే మాట్లాడతా దానివల్ల నాకెంత భౌతికంగా నష్టమవుతుంది ఎంత ఆర్థికంగా నష్టమవుతుంది అది ఐ డోంట్ మైండ్